నాగేంద్ర గారు కొన్ని అంశాలు కృష్ణాంజనేయులు గారు మాట్లాడారు, గత ప్రభుత్వం ఉన్నప్పుడు లేకపోతే తెలుగుదేశం పార్టీ జనసేన చెప్పండి. ఇప్పుడు ఆయన ఆయన ఆవేశం కూడా నేను అర్థం చేసుకోగలను. నేను కృష్ణాంజనేయులు సార్ ని చాలా రోజుల నుంచి చూస్తున్నా, లాట్ ఆఫ్ చాలా డిబేట్లో చూస్తుంటా. మేము మా పార్టీ నాయకుడు కన్స్ట్రక్టివిటీ దానికే సిద్ధపడి ఉంటాం. మేము మధ్యలో మా అభిప్రాయాలను మార్చుకోలేము. సారు ఈ గవర్నమెంట్ ఉన్నప్పుడు అంటే ఆయన విశ్లేషణ అయింది, ఆయన మేము మాట్లాడడం కానీ ఆయన అడిగి పేరెత్తి మీకు నేను గౌరవం ఇచ్చినా కదంటే ఆ రెస్పెక్ట్ మాకు ఎప్పుడు ఉంది, మేము కాదను. కాకపోతే ఆయన కూడా మేము దేనికి కట్టుబడి ఉండాలో చెప్పాలా. ఈ ప్రసాద్ గారు కావచ్చు, నాగేంద్ర గారు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, మీరు రోజు ఒక థీరీ తీసుకొని వచ్చి వివరిస్తే మీకంటూ ఒక ఒక వే ఉండాల, మీకంటూ ఒక అంటే ఇదో ఈ కన్స్ట్రక్టివ్ వేలో నేను మాట్లాడుతున్నాను అనేది ఉంటే డెఫినెట్లీ కృష్ణాంజలి సార్ పెద్దోడు మేము రిసీవ్ చేసుకుంటాం. కాదండి, ఇప్పుడు ఆయన చెప్పిన దాంట్లో ఏమైనా రాంగ్ ఉందా? గతంలో ఇది జరగలేదా? నన్ను చెప్పనివ్వండి సార్, సీజనల్ గా ఆయన మారితే మేము మారలేం కదా. ఆయన ఏం మారాడు అంటున్నాను. రెండో విషయం ఉండండి, వినండి నన్ను, నేను అన్నిటికీ ఆన్సర్ ఇస్తున్నాను. రెండోది ఆయన ఏం చెప్పాడు, జనసేన వాళ్ళు మాట్లాడిన దానికి అంటే ప్రారంభం ఏందన్నాం. జనసేన వాళ్ళు ఆ రోజు టీడీపీ వాళ్ళ మీద కూడా కేసులు పెట్టారు. ఈ రోజు కావాలంటే టీడీపీ గవర్నమెంట్ లో టీడీపీ మీద ఎఫ్ఐఆర్లు అయినట్టు కూడా నేను పంపిస్తాను. మేము ఎప్పుడు పార్టీ అని కాదు, ఎవరు మాట్లాడినా మేమైతే 100% చట్టబద్ధంగా మేము వెళ్తున్నాం. రెండోది వంగలపూడి అనిత గారు మాట్లాడినారు అన్న, ఈయన నిజంగా పెద్దవాడు కాబట్టి ఆయన వంగలపూడి అనిత గారిని ట్రాల్ చేసినట్టు, ఇంక్లూడింగ్ రోజాతో సహా ఏమాత్రం సభ్య సమాజం లేకుండా ఆయనకి రాలేదేమో ఆ ఫోటోలు, ఆ మార్పింగ్లు, ఆ కథ. నిజంగా ఆమె కాబట్టి ఆత్మస్థైర్యంతో హ్యాట్సాప్ చెప్పాల్సిన కృష్ణాంజనేయుడు. ఒక లేడీ అంటే ఇంకేం లేదు ఆమెను మాట్లాడడానికి. వినండి సార్, నేను రాలేదు. వినండి సార్, వాదించినారు మీరు, అన్ని చేసినారు మీరు, ప్రతిదీ చేస్తారు. మీరు వచ్చినప్పుడు మీరు చెప్పిందే వినాలనుకుంటే ఎట్ట? మీరు గబగబా మాట్లాడారు. ఎందుకు చేశారు? ఒక సగటు మనిషిగా, ఒక స్త్రీగా మీరు కాదు, ఏ మేధావైనా సపోర్ట్ చేయాలి. ఒక లేడీ రాజకీయాల్లోకి వచ్చి మాట్లాడుతుంటే ఆమెను మాట్లాడింది, ఆమెకు చేసిన మార్పింగ్ వీడియోలు నిజంగా మనకే కన్నీళ్ళు వస్తాయి. ఆమె నిలబడి తట్టుకుని ఈరోజు హోంమంత్రి అయింది సార్. ఆమె మాట్లాడే మాటలు విన్నారా అంటే ఏం మాట్లాడింది చెప్పండి. మీరు అవుట్ ఆఫ్ ది లా మీరు చెప్పండి. ఆమెను మాట్లాడిన మాటలు, ఆమె చేసిన మార్పింగ్స్, ఆమెకు పెట్టిన సంబంధాలు మీరు మాట్లాడుతున్నారు అక్కడ కూర్చొని, అవన్నీ తీస్తే ఆమె నిజంగా ఒక ఐరన్ లేడీ లాగా నిలబడి మాట్లాడతాం సార్ ఈరోజు తట్టుకుని. అంటే ఈ చీఫ్ ఫిలోసు, ఈ దిగజారిన ముఖ్యమంత్రి, ఈ దిగజారిన మంత్రుల మధ్యలో మీరే చెప్పారు కొడాలి నాని, దిగ ఏం లేదు ఆ సైతాన్లు గుడ్డలిప్పి కూడా చూపించారు. అటువంటి మంత్రులు ఎంపీల మధ్యలో వాళ్ళు ఒక దుశ్శాసన పర్వం చేస్తే ఆమెను ఆమె ధైర్యంగా నిలబడి ఎదుర్కొని ఈరోజు మాట్లాడితే ఆమె కూడా మారాలి, ఈమె కూడా. మనకేం సార్ ఈజీగా చెప్తాం, ఆ నొప్పి అనుభవించిన వాడికి కదా తెలిసేది. మీరు విశ్లేషించి వెళ్ళిపోతారు, మీకు ఆ పెయిన్ తెలియదు. ఆ ఇళ్లలో వ్యక్తులు స్వయంగా మీరు అనుభవించుంటే మిమ్మల్ని ఏదో మాట్లాడతాడు ఆయన పెద్ద మంచి వెళ్ళిపోయినాడు లేని వదిలేసినారు అన్ని బయట వాళ్ళు. మీరు మళ్ళీ కేసులకు భయపడతారు, రాజీ జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తారు. చెప్పండి మారాలన్నారు, ఇప్పుడు 11 సీట్లను ఎదురు కూర్చొని ఉన్నారు. మీరే మీకేం అనుభవం ఉంది? మీ ఇంట్లో వాళ్ళని ఎవరు మాట్లాడారు?
కానీ ఇక్కడ స్వయంగా అనుభవించిన వాళ్ళు కాబట్టి ఆ పెయిన్ తెలుస్తుంది. మీరు మీకేం తెలుస్తుంది? చెప్తాను నాగేంద్ర మాట్లాడుతున్నారు, అందరూ మాట్లాడుతున్నారు, వినండి సార్, నేను రాలా, మీరు వస్తున్నారు మళ్ళీ, నేను రాలా, గమ్మని కూర్చున్నా, అందరు కాదు మారాల్సింది. మొట్టమొదట కృష్ణాంజనేయులు సారు లాంటి పెద్ద మనుషులు కూడా మారాలి. ఒక్క మాట ఎక్కడి నుంచి ప్రారంభమైంది, జగన్మోహన్ రెడ్డి నువ్వు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నావు, నీకు సిగ్గుంటే నీకు ఇలాంటి మాటలు తగదు, వేరే భార్యలో మాట్లాడటం అని మాట్లాడలేని మీరు ఈరోజు ఎవరికి నిధులు చెప్పడానికి తగరు. నాగేంద్ర గారు ఒక్క విషయం, గత ప్రభుత్వ హయాంలో వినండి వినండి, ఒక నిమిషం నాగేంద్ర గారు, నాగేంద్ర గారు నాగేంద్ర గారు వినాలి, నాగేంద్ర గారు వైసీపీ వినండి. గత ప్రభుత్వం వైసీపీ హయాంలో కృష్ణాంజనేయులు గారు కొన్ని వందల సార్లు ఆయన గలం విప్పారు, డైరెక్ట్గా అటాక్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈరోజు ఆయన మాట్లాడిన దాన్ని దానికి ఏదో ఎవరికో ఆపాదించడం, ఎవరికో అంటగట్టడం ఆయనకి ఈరోజు అనిపించింది, ఆ రోజు చేసిన దాన్ని, ఇది పారదర్శకంగా వెళ్ళాలి సమాజంలో, ఇది వేరే రకంగా వెళ్ళే అవకాశం ఉంటుంది, అది మీకే నెగిటివ్ అవుతుందని కదా విమర్శన, సద్విమర్శగానే మేము తీసుకుంటాం. ఓకే, కానీ పట్టుబట్టి పరిధి దాటి మీరు మాట్లాడినప్పుడు తప్పు, వినండి వాళ్ళ అధికారంలో ఉన్నారు, వాళ్ళు ఏవో తప్పులు చేశారన్నారు, వాళ్ళు ఇలా చేశారన్నారు, 11 పరిమితం అయింది, మీకు మీకు 160 వినండి. ఓకే, వాళ్ళు తప్పులు చేశారన్నారు, పాపాలు చేశారన్నారు, 11 పరిమితం అయ్యారు, మీకు 144 ఇచ్చారు, మీరు ఏం చేస్తున్నారన్నది కూడా అదే ప్రజలు చూస్తారు, అది మీరు నిలబెట్టుకుంటారో నిలబెట్టుకోరు అన్నది మీరే ఆలోచించుకోవాలి. ఉన్నప్పుడు ఒక్కటి, లేనప్పుడు ఒక్కటి, కూడా గెలవనప్పుడు 21 గెలిచినప్పుడు 100% స్ట్రైక్ చేసినప్పుడు ఎప్పుడు ఒకేలాగా ఉండండి. ఓకే ఉండండి ఎప్పుడు ఒకేలాగా ఉండకండి. ఈ రోజు మీరు అధికారంలో ఉన్నారు, మారండి, ఇప్పుడు ఒకేలా ఉండకండి. ఇంతకుముందు అధికారం లేదు, మీకు అధికారం ఉంది, మీకు అవకాశం ఉంది, తప్పుల్ని ఎండగట్టండి, పారదర్శక పాలన చేయండి, తన పర భేద వదిలేయండి. ఇంతకుముందు ఉంటారంటే ఎలాగ అధికారంలో ఉన్నప్పుడు? దొంగలు, ఆయన ఒక మాట మాట్లాడా, అంతమంది ప్రజలు గెలిపించినారు, దొంగలు ఇళ్ళు, వీళ్ళకి జీతాలు ఎందుకు? ముందు అసెంబ్లీకి వెళ్ళాడు రా బాబు, ఆడ పోయి మాట్లాడండి. ఓకే అండి, మీకు అవకాశం, మీకు అవకాశం తప్పు అనేటువంటి చాలా చెప్పాము. అది నేను ఒకటి చెప్తాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పులకు ప్రజలు శిక్షించారు, మళ్ళీ మీరు అలాంటి బోన్లో ఎక్కకండి అనేటువంటిది మేము చెప్తున్నటువంటి మాట. ఇంకా మీరు ఇంకా మళ్ళీ ఇప్పుడు అయిపోయి ఓడిపోయి చచ్చిపోయినటువంటి వాళ్ళని తిట్టుకుంటా ఉంటూ మీరు తప్పులు చేస్తుంటే మీ తప్పుల గురించి మాట్లాడుతుంటే కుదరదు, అది నేను చెప్తున్నాను. ఏంటంటే మీరు ఇట్టుండండి అని మాకు చెప్తున్నాడు కదా, ఓకే 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 ఓకే, మీకు అవకాశం ఉంది, మీకు అవకాశం.